బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఆ పార్టీలో టాలీవుడ్ నటి హేమ ఉన్నారని పోలీసులు ఓ ఫోటోని రిలీజ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే తాను బెంగళూరులో లేనని చెబుతూ ఈమె ఓ వీడియోను రిలీజ్ చేయడం కూడా సంచలనంగా మారింది. టాలీవుడ్ నటి హేమ ఈ పార్టీకి హాజరైనట్టు వార్తలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని హేమ టీవీ 9 కి చెప్పారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. బెంగళూరు పోలీసులు పార్టీకి హాజరైన వారి ఫోటోలు రిలీజ్ చేశారు. అందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది. ఈ కేసుతో హేమకు సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తూనే పార్టీలో ఉన్న వారి లిస్ట్ లో ఆమె కూడా ఉన్నారు అని పోలీసులు చెప్పారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. కానీ హేమ టీవీ 9 కి పంపించిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసు ఇచ్చిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. అయితే టీవీ 9 కి హేమ తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్తే బెంగళూరు పోలీసులు ఆమె అక్కడ పార్టీలో ఉన్నట్టు చెప్పారు. చెప్పడమే కాదు, బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనంటూ వీడియో రిలీజ్ చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. సీరియస్ యాక్షన్ కూడా తీసుకోనున్నట్టు న్యూస్. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు.